ఇప్పుడు మన విద్యా వ్యవస్థ గురించి శ్రీ సీతారాం శాస్త్రి గారిని వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీరు చిన్నప్పుడు చదివిన స్కూల్ గురించి ఒకసారి చెప్పండి. ఎలిమెంటరీ స్కూల్ గవర్నమెంట్ స్కూలే. మా ఊళ్ళో దంతంపులు పడి అని పిలిచేవాళ్ళం. రామాలయం పడి అంటారు దాన్ని. అక్కడ చదువుకున్నాను. నా హై స్కూల్ ఎడ్యుకేషన్ కూడా అనకాపల్లిలో గవర్నమెంట్ హై స్కూల్లోనే చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజే, మామూలు కార్పొరేట్ కాలేజ్ కాదు, మామూలు ప్రైవేట్ కాలేజే. దాని తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్కి చేరి మధ్యలో. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ మీద ఒక్కసారి మీ అభిప్రాయం చెప్పండి. ఒక బ్రాడ్ ఒపీనియన్ జనరల్గా చెప్పడం ఎంతవరకు సబువా సబు కాదా అని పక్కన పెడితే, ఆది నుంచి మన దేశంలో ఒక సామాజిక అవసరంగా ఒక విద్యా వ్యవస్థ నిర్మాణం సక్రమంగా జరిగిందా లేదా అంటే లేదనే నా ఉద్దేశం. ఎందుకనంటే అభివృద్ధి చెందుతున్న నడుస్తున్న పరిస్థితులు గతి వేరు, ప్రగతి వేరు. రాను 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 క్రమంగా సమాజంలోని ఇతరేతర పరిస్థితులు కారణంగా కూడా చదువు, ఉద్యోగం, సంపాదన, పెళ్ళి ఇలా ఒకదానికొకటి సంబంధం లేని అనేక విషయాల్ని కలగలిపి ఒక ఫోల్డర్లో పెట్టారు. అలా పెట్టేయటం మూలాన ఇప్పుడు ఏది ఏది కాకుండా పోయింది. మరి ఉద్యోగం ఎలా వస్తుంది? చదువుకుంటే వస్తుంది. చదువుకి ఉద్యోగానికి ఈరోజు కూడా వర్తమానంలో కూడా అందరికీ తెలుసు. వాళ్ళ కాలేజీలో 4 ఏళ్ళు చదివినా 5 ఏళ్ళు చదివినా వాళ్ళు చేసే ఉద్యోగానికి కానీ వాళ్ళు చదువుకున్న దానికి కానీ డైరెక్ట్ అప్లికేషన్ లేదు. థియరిటికల్ అప్లికేషన్ అయితే ఉండొచ్చేమో. సో దాని మూలాన్ని ఏమైంది? వాళ్ళు చదువు చదువు కాకుండా పోయింది, ఉద్యోగం ఉద్యోగం కాకుండా పోయింది, పెళ్ళి సంపాదన సంపాదన కాకుండా పోయింది, పెళ్ళి పెళ్ళి కాకుండా పోయింది. వీటన్నిటికీ మూల కారణం ఎక్కడుంది అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే పేరుతోటి మనం ఏమి ఇస్తున్నాము, వాళ్ళ 5వ సంవత్సరం మొదలుకొని దాదాపు 30వ సంవత్సరం వరకు కంటిన్యూస్గా చదువు ఉంటూనే ఉంటుంది. ఏమిటి చదువుతున్నారు అనే ప్రశ్న ఖచ్చితంగా ఎవరినైనా సడన్గా అదే అని పట్టుకుని ఏమిటి చదువుతున్నారు అంటే ఇది అని సుస్పష్టంగా చెప్పగలిగిన పరిస్థితి ఎవరికీ ఉండట్లేదు. ఇది ఎక్కడ మరి లోపం ఉందంటే విమర్శించడం తేలికే, లేకపోతే ఒక అభిప్రాయం చెప్పడం తేలికే. ఎక్కడ ఉంది అనేటువంటిది ప్రశ్నని ఎంటర్టైన్ చేయడానికి కావాల్సిన సంసిద్ధత ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఇండివిజువల్లోనూ రావాలన్నది నా సంకల్పం, నా అభిప్రాయం. మన పిల్లలు కరెక్ట్ దారిలో వెళ్తున్నారో లేదు మార్పు, మన పిల్లలు కరెక్ట్ చదువు చదువుకోవాలి, ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చి మార్కులు కాదు, నిజంగా నాలెడ్జ్ రావడం అన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి చెప్తున్నారండి మీరు. ఇన్ని సంవత్సరాలు చదువుకోవడం వల్ల ఒక మనిషిగా సాటి మనిషితో ఎలా ప్రవర్తించాలో నాకు ఏమైనా తెలిసిందా? ఇంట్లో ఒక సభ్యుడిగా తల్లితో, తండ్రితో, చెల్లితో, తమ్ముడితో, అన్నతో, అక్కతో ఈ బాంధవ్యాలు ఎలా మెయింటైన్ చేయాలో నాకు అర్థమైందా? సమాజంలో వివిధ పరిస్థితులతో, వివిధ మానవులతోటి, వివిధమైన బాంధవ్యాల్లో నేను ఉన్నప్పుడు వాటిలో ఎలా ప్రవర్తించాలో నాకు వచ్చిన, నాకు మాట్లాడేయడం గురించి తెలుసా? నేను ఏమైనా మాట్లాడగలనా? మాట్లాడితే ఏం మాట్లాడుతాను తెలిసి మాట్లాడుతున్నానా? నేను చేసే పని ధర్మం అధర్మం నైతికం అనైతికం పక్కన పెడితే వాటి తాలూకు రిజల్ట్ నా మీద ఎలా ఉంటుంది? ఏదైనా ఒక పని చేస్తే ఆ పని ద్వారా నా కుటుంబం మీద ఎలా ఉంటుంది? వ్యవస్థ మీద ఎలా ఉంటుంది? రాబోయే నా భవిష్యత్తు మీద ఎలా ఉంటుంది? ఇన్ని విషయాల్ని ఏమాత్రం పొత్తిళ్ళలో అప్పుడే పుట్టిన బిడ్డకి, కాలేజీ నుంచి బయటకు వచ్చినటువంటి ఒక యువకుడికి ఏమాత్రము తేడా లేని పరిస్థితులు ఈ సమయం అంతా ఏం జరుగుతుంది. బోర్డు చదువులు వేస్టు అని పాట రాయటంలో నా ఉద్దేశంలో కూడా అందరూ టెండూల్కర్ అయిపోమని కానీ చదువుకోవద్దని కానీ కాదు. ఆఖరి కూడా అది కూడా నేను రాలే. ఇలా అన్నానని చదువు సంజామని ఉట్టి సన్నాసం అయిపోమని చెబుతున్నాను కాదు ఉద్దేశం. బతుకు బాటలో ముందుకు నడపని బరువు మొయ్యవద్దు. బోడి చదువులు చదువుకి బోడి చదువుకి తేడా ఏమిటో తెలుసుకోగలిగితే చదివే బోడి చదువులే చదువుదాం. కానీ తేడా తెలుసుకుందాం. 3వ జహంగీరో, 4వ అలా ఖిల్జీవో, 7వ జార్జో తెలియకపోతే వచ్చే నష్టం లేదు. కానీ నేనేమిటో, నా పేరేమిటో, దానికి అర్థమేమిటో, నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను తెలియకపోతే చాలా నష్టం ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.